పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ జిల్లా హరితవనంగా రాష్ట్రంలో ముందు వరుసలో ఉండేందుకు జిల్లా యంత్రాంగం పనులు చేస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్ల వెంబడి చెట్లు నాటుతున్నారు. పచ్చదనం వ్యయంగా 3 లక్షల మొక్కలు నాటడం పూర్తయింది. ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటే విధంగా మొక్కలను ప్రభుత్వమే అందజేస్తుందని అంటున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో మా ప్రతినిధి గంగారెడ్డి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుండి 10వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించి చెట్లు మొక్కలు నాటడం, అదేవిధంగా పట్టణాలు గ్రామాల్లో పూర్తిగా స్వచ్ఛత శానిటేషన్లు చేయడానికి సంబంధించి జిల్లాలో ఎలా నిజామాబాద్ జిల్లాలో ఈ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతికి సంబంధించి పనులు ఎలా సాగుతున్నాయనే దానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారు అన్నారు, సార్ చెప్పండి, మొత్తంగా పల్లె ప్రగతి 4వ విడత, పట్టణ ప్రగతి 3వ విడత కొనసాగుతుంది, జిల్లాలో ఎలా పనులు సాగుతున్నాయి? పట్టణ ప్రగతి, పల్లె ప్రగతికి సంబంధించి ఇప్పటికీ మనం అన్ని గ్రామాలలో, అన్ని వార్డులలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ 3-4 డేస్ ఎక్కువగా శానిటేషన్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు శానిటేషన్తో పాటుగా, అంటే రెగ్యులర్గా శానిటేషన్ చేస్తూనే వాటితో పాటుగా ప్లాంటేషన్ మీద ఫోకస్ చేస్తూ వస్తున్నాం. అందులో చాలా స్పష్టంగా మనం, అంటే కింద గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, చాలా స్పష్టమైన టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. శానిటేషన్లో వారికి రోడ్ సైడ్ ఏదైతే బుషెస్ ఉన్నాయి వాటిని క్లియర్ చేసుకోవడం, అదేవిధంగా డ్రైన్స్, అంటే డ్రైన్లో ముఖ్యంగా డీసిల్టింగ్ చేయడం, ఆ డీసిల్ చేసిన మనం సిల్ట్ అవుతుందో ఆ సిల్ట్ను లిఫ్ట్ చేయడం, ఇవి వాళ్ళకు స్పష్టంగా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. సో వీటికి మనకు గ్రామ పంచాయతీలో కావచ్చు లేదా మున్సిపాలిటీలో కావచ్చు ఇప్పటికే చాలా వరకు వర్క్ పూర్తి చేసుకునే విధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. వీటి తర్వాత హరితహారంలో భాగంగా మనం మెయిన్గా ప్లాంటేషన్ మీద ఫోకస్ చేస్తూ వచ్చినాం. ప్లాంటేషన్లో ఫస్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ మీద ఫోకస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసాం. ఎవెన్యూ ప్లాంటేషన్లో ఇప్పటి వరకు ఏదైతే మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ జరిగి ఉందో అక్కడ క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ మీద ఫోకస్ చేసుకుంటూ ఈసారి మల్టీ లేయర్ ప్లాంటేషన్ వెళ్ళే విధంగా చూస్తున్నాం. అంటే ఒకవేళ అక్కడ రోడ్డు అవైలబుల్ ఉంటే, ఇంతకుముందు 1 లేయర్ నాటాం, ఇప్పుడు ఇంకో వరుస, ఇంకా 2 వరుసల, ఇంకా 3 వరుసల, అంటే సుమారుగా మన దగ్గర అప్ టు 5 లేయర్స్ వరకు వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు మనం నేషనల్ హైవే తీసుకుంటే చాలా చోట్ల 4 నుంచి 5 వరుస మొక్కలు మనం పెట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఎవెన్యూ ప్లాంటేషన్లో ఈసారి కొత్త కాన్సెప్ట్లో మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ సిస్టాన్ని ఫాలో అవుతూ అక్కడ రోడ్డు పక్కలో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి 1 రోల, 2 రోల, 3 రోల, 4 రోల, 5 రోల్స్ అనేది కూడా వెళ్తూ ఉన్నాం. ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, అంటే ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పటికే గవర్నమెంట్ ఏంటంటే ఆ ఇన్స్టిట్యూషన్లో శానిటేషన్ అనేది కూడా లోకల్ బాడీ చూడాలి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఒకవైపు శానిటేషన్ నీట్గా చేసుకుంటూనే అక్కడ ఇంకా మొక్కలు పెట్టడానికి ఎంత స్కోప్ ఉంది, ఇప్పటివరకు పెట్టిన మొక్కలు అక్కడేమైనా క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ ఉంటే చేసుకుంటూ ఇంకా కొత్తగా పెట్టాల్సిన అవసరం ఉంటే అక్కడ మొక్కలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిలో ఫస్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్, తర్వాత ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, వీటితో పాటుగా 3వది, అంటే ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లోనే మేము క్రీమటోరియం, డంపింగ్ యార్డు, పల్లె ప్రగతి వనం ఇట్లాంటివన్నీ కూడా మళ్ళీ ఒకసారి దాన్ని రివిజిట్ చేస్తున్నాం. అంటే లాస్ట్ టైం పెట్టిన వాటిని కూడా ఇంకా ఏమైనా మొక్కలు పెట్టే అవకాశం ఉందా అంటూ అక్కడ పూర్తి స్థాయిలో మొక్కలు పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. హోమ్షూట్ ప్లాంటేషన్ గవర్నమెంట్ ఏదైతే ప్రతి ఇంటికి 6 మొక్కలు సప్లై చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగా ప్రతి విలేజ్లో కూడా మేమే వెహికల్ను అరేంజ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి యజమానికి ఆ మొక్కల యొక్క ప్రాముఖ్యతను చెప్పి వాటిని సంరక్షించుకునే విధంగా నాటుకోవాలని ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ విధంగా హరితహారం కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. సార్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 8,000 మొక్కలకు మీకు టార్గెట్ ఉంది, ఇప్పటివరకు ఎంత వరకు రీచ్ అయ్యారు? ముఖ్యంగా ఫస్ట్ మనం, అంటే హరితహారం మొత్తం ప్లాంటేషన్ టార్గెట్ వచ్చేసి మనకు 59 లాక్స్ ఉంది. అయితే మనం ఇప్పుడు ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో ఫోకస్ చేస్తున్న అంశాలు 2 అంశాలే. ఒకటి ఎవెన్యూ ప్లాంటేషన్, తర్వాత 2వది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్. ఎవెన్యూ ప్లస్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్లో సుమారుగా మా యొక్క టార్గెట్ వచ్చేసి 10 లాక్స్ ప్లాంట్స్. సో ఈ 10 లాక్స్ ప్లాంట్స్ పెట్టడానికి సుమారు ఇప్పటికే 1-3 లక్షల వరకు మేము పూర్తి చేసుకున్నాము. మిగతా వాటిని కూడా ఇంకా ఈ 4-5 డేస్లో పెట్టేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. పల్లె ప్రగతిలో భాగంగా ఈ మూడు కాన్సెప్ట్స్, అంటే ఎవెన్యూ ప్లాంటేషన్, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్, హోమ్షూట్ ప్లాంటేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదే సార్ చెప్పండి, ముఖ్యంగా రహదారుల వెంబడి, ఏదైతే ఇప్పుడు మోస్రా రహదారి ఉంది అక్కడ, కానీ ఇక్కడ మంచిప్ప వెళ్ళే రహదారి అక్కడ సంబంధించి రైతులు కొంతమంది మా పొలాల్లో నాటారు, చెట్లు చనిపోతాయి, దానివల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, చెట్లు ఎండిపోతాయి, మా పొలంలో నష్టపోతామని చెప్పి అంటున్నారు కొంతమంది రైతులు. వారికి ఎలా సలహాలు సూచనలు ఇస్తారు? ఎస్, ఇక్కడ తప్పకుండా రైతులందరూ కూడా గమనించాలి. అంటే చాలా వరకు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు మాకు. అంటే వారికి కూడా ఏంటంటే మా కొంతమంది మాకు ఫ్రూట్ బెరింగ్ ట్రీస్ ఇవ్వండి, మేమే పెంచుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి వాళ్ళకి అట్లే ఇస్తున్నాము. ఇక్కడ మనం కేవలం చెట్లు మాత్రమే నాటుతున్నాము, కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. అక్కడ మీ రోడ్డు బాగుంటే మీ పొలం బాగుంటుంది, ఇంకోటి మీ పొలానికి మంచి వాల్యుయేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా, అంటే రైట్ ఆఫ్ వేను కాకుండా వెళ్ళట్లేదు. అంటే మనకు ఆర్ఎన్బిలో ఉన్న రైట్ ఆఫ్ వేలోనే, అది కూడా ఫార్మర్ కన్సెంట్తోనే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో ఫార్మర్ ఎక్కడైనా ఒకవేళ మేము ఫ్రూట్ బెరింగ్ ట్రీస్ పెట్టి మేము
పెంచుకుంటామంటే కూడా అట్లే ఇవ్వడానికి సహాయం చేస్తున్నాం. సో ఈరోజు జిల్లాలో చూసుకుంటే చాలా చోట్ల ఒక మంచిప్ప విలేజ్ వాళ్ళు కొంత అనుమానం పడ్డారు మా మీద. అయితే వాళ్ళకు కూడా జిల్లాలో ఏం జరుగుతుందో వాళ్ళకు అంత ప్రాపర్గా చూపించినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి సరే సార్ మేము కూడా మేము ముందుకు వస్తాం, ఇంకోటి మంచిప్ప అనేది రానున్న రోజుల్లో ఒక మంచి అక్కడ రిజర్వాయర్ రాబోతుంది, సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా అక్కడ బయట నుంచి కూడా పబ్లిక్ వచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మంచి రోడ్డు ఉండాలని వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు కూడా ముందుకు వచ్చి ఈరోజు మల్టీలేయర్ ప్లాంటేషన్ కోసం కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఈ హరితహారం సంబంధించి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ఏదైతే ఈ చెట్లు నాటడం నిజామాబాద్ జిల్లాకు 59 లక్షల వరకు చెట్లకు సంబంధించి మాకు టార్గెట్ ఉంది. ఇప్పటికే సగానికి కంటే ఎక్కువ పూర్తి చేసాము. ఈ మరో 4 రోజుల్లో కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఈ చెట్లన్నీ పెట్టేందుకు, అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా శానిటేషన్, ఎక్కడైతే గతంలో చనిపోయిన చెట్లు వాటి మధ్యలో కూడా చెట్లు పెట్టి పూర్తిగా పచ్చదనాన్ని ఉండే విధంగా నిజామాబాద్ జిల్లాని తీర్చిదిద్దామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహా న్యూస్, నిజామాబాద్.